ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఈరోజు ప్రపంచ శ్రవ్య దృశ్య వారసత్వ దినోత్సవం. ఈ రోజును పురస్కరించుకొని ఈ రోజటి యొక్క ప్రత్యేకతను మనకు తెలియజేయటందుకు ఆదిలాబాద్ జానపద గీతాలు మాండలిక భాషలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డి గారు, వీరు ప్రస్తుతం కరీంనగర్ లో ఉంటున్నారు. విశ్రాంత తెలుగు అధ్యాపకులు వీరు. ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో. హలో, శుభోదయం సార్. శుభోదయం అండి. చెప్పండి, ఈరోజు ప్రపంచ దృశ్య శ్రవ్య వారసత్వ దినోత్సవం, ఈ దినోత్సవం యొక్క గొప్పతనం? చాలా సంతోషం అండి. ప్రపంచ దృశ్య శ్రవ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నందుకు, ముఖ్యంగా ఈ దృశ్యము శ్రవ్యము ఈ రెండు కూడా పల్లెటూరి జనానికి చాలా ముఖ్యమైనవి. పల్లె ప్రజలకు వినోదాన్ని విజ్ఞాన్ని విజ్ఞానాన్ని పంచే సాధనాలు జానపద గేయాలు. గ్రామాలలో ఉండేటటువంటి ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని పంచేటటువంటి సాధనాలు ఈ దృశ్య శ్రవణమైనటువంటి మార్గాలు. భిక్షమెత్తుకుంటూ తాత్వ గేయాలు పాడేటటువంటి వారు హరికథలు, ఒగ్గు కథలు, బైన్ల వారి కథలు, పెద్దమ్మ కొలుపులు, తెరలపై బొమ్మలను చూపుతూ పాండవుల కథలను చెప్పే కథనాలు, తోలుబొమ్మలాటలు, కోలాటం, బతుకమ్మ ఆటలు, ఇవన్నీ కూడా దృశ్య సాధనాలుగా ఉంటూ ఉంటాయి గ్రామీణులకు. వీటి వల్ల ప్రజలకి వినోదంతో పాటు లౌకిక పౌరాణిక విషయాలు బాగా తెలుస్తాయి. శాస్త్రాలు కావ్యాలు వాళ్ళు చదవరు కాబట్టి వాటిల్లోని సారమంతా వీటి ద్వారా పల్లీలు తెలుసుకోగలుగుతారు. వేదాంత విషయాలు, విధి కర్మ మొదలైనవి ఉంటబడతాయి. పాపపుణ్యాల వ్యత్యాసము వీళ్ళకు తెలుస్తుంది. ఏదైనా చెడు జరిగితే దానినే మనసులో పెట్టుకుంటాం ఇప్పటి మనం. కానీ పల్లీలు ఏమాత్రం కూడా బాధపడక ఇది నా కర్మ అనుకొని దానిని మరచిపోయి ముందు చేయాల్సినటువంటి దానిని గురించి ఆలోచిస్తారు. వీటి వల్ల వీరికి మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. శ్రవణానికి సంబంధించిందైతే జానపద గేయాలు ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఇవి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుతాయి. మౌఖిక ప్రసారం వీటి యొక్క ప్రత్యేకత. ఇవి జానపదుల వేదాలు. నిత్య జీవిత సత్యాల్ని వీటి ద్వారా ప్రజలు గ్రహిస్తారు. రామాయణం, భారతం, భాగవతానికి చెందినవే గాక ప్రేమ, పెళ్లి, దాంపత్యం మొదలైనటువంటి జీవనయానంలో తాము చూసినటువంటి విషాద ఘట్టాలు వీటిల్లో కనిపిస్తాయి. వ్యక్తుల అనుభవాలన్నీ పాటల రూపంలో వెలువడి వినేవారికి జీవిత పాఠాలను బోధిస్తాయి. ఇంకా శ్రవణ విషయంలో మొదటి నుండి ఆకాశవాణి పాత్ర అమోఘం. విశ్వసనీయమైనటువంటి వార్తా విశేషాలు, వ్యావసాయిక వైద్య సమాచారాలు ఎన్నో దీని ద్వారా ప్రజలకు చేరేవి. ముఖ్యులతో, వివిధ రంగాలలో పేరెన్నిక గన్న వారితో ముఖాముఖి విషయాలను శ్రోతలకు ఎంతో ఉపయోగపడేవి. శబ్దచిత్రాలు, బినాక గీతమాల, చిత్రలహరుల కోసం శ్రోతలు వేచి చూచేవారు. మనసు నిండా వినోదాన్నిచ్చేది రేడియో అనడంలో అతిశయోక్తి లేదు. క్రికెట్ కామెంటరీ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. ఇప్పటికీ ప్రజల అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా ఆకాశవాణి వివిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. కాబట్టి ప్రజల హృదయంలో స్థిరమైనటువంటి స్థానాన్ని ఆకాశవాణి సంపాదించుకోగలిగింది. ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం దృశ్య శ్రవణ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు, ముఖ్యంగా సుమనస్పతి రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఆదిలాబాద్ కేంద్రం మన యాస, మన భాష, మన యసం, మనసు నిండా అనే బ్యానర్ కు అనుగుణంగా అన్ని కార్యక్రమాల్ని ప్రసారం చేస్తున్నది. అయితే ముఖ్యంగా ఈ శ్రవణ విషయాల కన్నా దృశ్య విషయాలే మనసులో హత్తుకుంటాయి. ఇప్పటి సినిమాలు, టీవీ సీరియల్స్, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వల్ల అందుబాటులో ఉన్న వివిధ వర్గాలకు చెందిన
అశ్లీల దృశ్యాలు చూసే వారికి చెడు మార్గంలోకి వెళ్ళే తీరు కనిపిస్తుంది. కాబట్టి పూర్వమైనటువంటి పూర్వంలో ఉన్నటువంటి ఈ దృశ్య తర్వాత జానపద గేయాలంటి శ్రవ్య మాధ్యమాలు ప్రజలకు ఎంతో ఉపకరిస్తూ ఉండేవి. అందువలనే నేను కూడా హైదరాబాద్ జిల్లాలో 11 సంవత్సరాలు ఉన్న సందర్భంలో అనేక ప్రాంతాలు తిరిగి 1500 గేయాలు సేకరించాను. వాటి పైన ఒక 3 ప్రముఖమైనటువంటి పుస్తకాలను కూడా ప్రచురించాను. ఒకటి 2001 లో అంకమరాజు కథ, రెండవది ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు, ఇది 2007 లో ప్రచురించాను. తర్వాత గేయాలకు ప్రత్యేకమైనటువంటి ఒక పుస్తకంగా ఆదిలాబాద్ జిల్లా జానపద గేయ స్రవంతి అనేది 2009 లో ప్రచురించడం జరిగింది. ఇట్లా గేయాలు తర్వాత సిద్ధాంత పరంగా ఉండేటటువంటి గ్రంథం రెండు రావడం అనేది ఒక ఆదిలాబాద్కే చెల్లింది. నేను నిజంగా ఆదిలాబాద్కు చాలా రుణపడి ఉన్నాను. ధన్యవాదాలు మాదాడి నారాయణ రెడ్డి గారు. నమస్కారం. మీరు కూడా గతంలో ఆదిలాబాద్ ప్రాంతంలో పరిశోధన చేసి ఎన్నో జానపద గేయాలను సమీకరించి ఆ సంపదను నిక్షిప్తం చేసిండ్రు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా